సంపేట పట్టణ ప్రజలకు ఆడపడుచులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. గోకలీలావతి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న ముగ్గుల పోటీలు 13వ తారీఖు మినీ స్టేడియంలో జరగనున్నాయి. దీనికి గోక రామస్వామి గారు మరియు వాళ్ళ కుటుంబ సభ్యులు గోక వినోద్ కుమార్ స్వప్న గారు దీన్ని నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఆడపడుచులందరూ సద్వినియోగం చేసుకొని ముగ్గులు వేసి బహుమతులు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ పండుగ ఆడపడుచులందరికీ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ ఆడపడుచులందరికీ ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటూ నర్సంపేట పట్టణ ప్రజలందరికీ కూడా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ నర్సంపేటలో 13వ తేదీన జనవరి 13వ తేదీ మినీ స్టేడియంలో మేము గత 8 సంవత్సరాలుగా మేము ఇక్కడ నర్సంపేట ప్రజలందరికీ కూడా మహిళా మండలందరికీ కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా ముగ్గుల పోటీ నిర్వహిస్తూ వస్తున్నాము. అలాగే ఈ సంవత్సరం 13వ తేదీన మినీ స్టేడియంలో నిర్వహిస్తున్నాం తెలియజేయడం సంతోషిస్తున్నాము. నర్సంపేట ఆడ మహిళా మండలందరూ కూడా ఈ యొక్క ముగ్గుల పోటీలో అధిక సంఖ్యలో పాల్గొని మేము నిర్వహించేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రస్ట్ తరఫున ఒక నర్సంపేటలో ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయం ఎప్పటికీ కూడా 10 కాలాల పాటు అందరికీ కూడా ఈ యొక్క రంగవల్లి అన్న కానీ హరిదాసులు కానీ గంగిరెద్దుల విన్యాసాలు కానీ గాలిపటాలు ఎగరవేసేటువంటి ఈ యొక్క సంక్రాంతి పండుగ సాంప్రదాయాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. ముందు వస్తు తరాల వారికి కూడా ఈ ఒక మంచి ఒరవడి అనేది కొనసాగాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నాము. అందులో అమ్మగారి జ్ఞాపకాలు 10 కాలాల పాటు నర్సంపేట ప్రజల మధ్యలో చిరస్థాయిగా ఉండాలనేటువంటి ఒక తలంపుతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పార్టిసిపేట్ చేసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలని, అంతేకాకుండా ఈ పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళే కాకుండా మామూలుగా అందరు ప్రజలందరూ కూడా వచ్చి ఒక వేడుకలను తిలకిస్తే మేము ఇంకా ముందు ఇంకా పెద్ద ఎత్తున మంచి ఈవెంట్స్ని చేయడానికి ప్రోత్సాహకరంగా ఉంటుందని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా మేము కోరుకుంటున్నాము. మొదటి బహుమతిగా 5,100 రూపాయల నగదు బహుమతితో పాటుగా ట్రోఫీని అందజేస్తున్నాము. రెండవ బహుమతిగా 3,100 రూపాయలు ఇద్దరి పర్సన్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఒక ట్రోఫీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మూడవ బహుమతి 2,100 రూపాయలు ముగ్గురిని సెలెక్ట్ చేసి ముగ్గురికి నగదు బహుమతితో పాటుగా మేమంట కూడా అందజేయడం జరుగుతుంది. అలాగే ఒక 10 మంది 15 మందికి కన్సోలేషన్ బహుమతిగా కూడా సెలెక్ట్ చేసి 500 రూపాయలతో పాటు వాళ్ళకి మేమంట అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో మీరందరూ కూడా అధిక సంఖ్యలో పార్టిసిపేట్ అయ్యి మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి మా యొక్క మెమోరియల్ ట్రస్ట్ ద్వారా మా కుటుంబం తరఫున అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.